గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన డే నైటు టెస్టు మ్యాచ్ కేవలం 2 రోజులపై ముగిసిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ పడగొట్టిన 20 వికెట్లలో 19 స్పిన్నర్లే తీశారు. అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ బలహీనతలను టీమిండియా సమర్థవంతంగా గుర్తించింది. 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మానసికంగా భయపడతారని ఊహించి అది తమకు లాభంగా మార్చుకుంది. భారత స్పిన్ను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ విశ్వాసంతో డిఫెన్స్ చేయలేకపోయారు. భయంతోనే దాటిగా ఆడలేకపోయారు. బౌలర్ తన లెంత్ను మార్చడానికి రివర్స్ స్వీప్ షాట్లు ఆడటం మంచిదే. అయితే టెక్నిక్స్తో కాకుండా షాట్లాడి ఎదుర్కోవటం తక్కువ ప్రమాదకరం ఎలా అవుతుంది అని అన్నారు. స్పిన్ను ఫుట్వర్క్తో ఎదుర్కోవాలని, అలా చేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాక కావలసిన ప్రదేశాల్లో షాట్లు ఆడొచ్చని ఇయాన్ చాపెల్ తెలిపారు. అయితే ఈ నైపుణ్యాన్ని బ్యాట్స్మెన్ చిన్నతనంలోనే సంపాదించాలన్నారు. ఇంగ్లాండ్ ఇలాంటివి ఎందుకు నేర్పించలేకపోతుందని ప్రశ్నించారు. స్పిన్లో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ ఆడాలనుకున్న ఆలోచన బాగుందని, కానీ దాన్ని విజయవంతంగా చేయలేకపోయాడన్నారు. అయితే మ్యాచ్ మరీ 2 రోజులపై ముగియడం పట్ల కొంతమంది మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే డే నైట్ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేయగా భారత్ 145 పరుగులు చేసింది. ఇక 2 ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 81 పరుగులకే ఆల్అవుట్ అవడంతో భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో 4 టెస్టుల సిరీస్ లో కోహ్లీ సేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇక 4 టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది.